అప్పులు వచ్చి మన ఎంతో ఎడ్యుకేట్ చేశారు. చూడండి ఇక్కడ చెప్తున్నారు, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనారో మిమ్ముగాచీని. నారాయణుడీతడు నరులాలా, తలచిన చోటను తానే ఉన్నాడు, వలనను వారి కైవసమెప్పుడు కొలచను మూడడుగుల జగమెల్లాను. కొలచిన వారిని చేకొనకుండునా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనారో మిమ్ముగాచీని. ఎంత బాగా చెప్పారు ఈ నారాయణుడు, ఈయన శరణ పొందండి. ఈయన ఎక్కడ తలిచినా అక్కడే ఉన్నాడు. వలనను వారి కైవశం ఇప్పుడు జస్ట్ స్వామి నువ్వు నావాడివి అంటే ఆయన మనకు మనకు లొంగిపోతాడు అంతేనా. మూడు అడుగులు కొలిచాడు లోకం అంతా, మనకి మన్నే మన్నే కొలిచిన వారిని పట్టుకోడా. కాబట్టి ఫెయిత్ కలిగి ఉండండి. నాన్ డివోట్స్ మే అఫ్రైడ్ వాట్ హ్యాపెన్ టు మీ, బట్ డివోట్స్ నెవర్ అఫ్రైడ్. ప్రభువా చెప్తున్నా, ఏ ప్రజనర్ ఆల్సో గెట్ ఫుడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఒక జైల్లో ఉన్నవాడికి ప్రభుత్వం తిండి పెడుతుంది. ఏ గుడ్ సిటిజన్ నెవర్ గెట్? మంచి పౌరుడికి దర్భించదా ప్రభుత్వ ఆజ్ఞను పాలించేవాడికి? ఈ ప్రభుత్వం భగవంతుడిది, కాబట్టి మనం మంచి పౌరులు. అది హిందీలో నేను వింటూ ఉంటాను. ఆయన చెప్తారు, తండ్రి ఆస్తిని పొందడానికి కొడుకు ఏం చేయాలి? కూర్చున్నాయిక సక్త సచ్చబెట్టమన్నా ఓ బస్ పితక సంపత్తి ఆకు ఆయన లేదా. తండ్రి ఆస్తి రావడానికి వీడు ఏం చేయాలి? మంచి కొడుకు అయితే చాలు. ఎక్కడ పిలచినా ఏమని పలికి మొక్కిన మన్నించు మనుగమను, రక్కసులా ననచి రక్షించు జగములు, దిక్కని నమ్మిన తిరముగా నేలడా. నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనారు మిమ్ముగా చీని. ఎంత బాగా చెప్పారు చూడండి, ఎక్కడ పిలిచినా ఏమని పలికి. ఎవరు ఎక్కడ గజేంద్రుడు పిలిచాడుగా, ఎక్కడో చెరువు మధ్యలో ఉండి వచ్చాడుగా. ప్రహ్లాదుడు పిలిచాడు వచ్చాడుగా. ద్రౌపది పిలిచింది వచ్చాడుగా. ఎవరు పిలిచినా తక్కువ పలుకుతాడంట. రాక్షసులు నడిచి రక్షించు జగములు, అరే జగత్తును రక్షించవు నిన్ను రక్షించడా. ఈ ఫెయిత్ ఉందా? చూచిన ఎందెల్లా చూచును రూపాము, ఓచిక పొగడిన ఉండు నోటను, ఏచిన శ్రీ వెంకటేశుడే ఇతడట, చేచేత పూజింప సేవలు కొనడా. నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనారో మిమ్ముగా చీని. నారాయణుడీతడు నరులాలా. ఎంత గొప్ప అండి, మీ పిల్లలకి నేర్పించండి, మీరు పాడుకోండి, వినండి, ఆస్వాదించండి. ఈ జగత్తు నుంచి వెళ్ళిపోయే లోపల జగన్నాథుని పట్టుకోవడం ఎలా నేర్చుకుందాం చూడండి. చూచిన ఎందెల్లా చూచును రూపం, ఎక్కడైనా కనబడతాడు ఆయన. చెప్పారు అంతా రామయం, జగమంతా రామయం. ఓచిక పొగడిన ఉండు నోటను, ఇక మీరు మనం ఆయన కీర్తిస్తే మన నోట్లోనే ఉంటాడు ఆయన. నేను విన్నాను, కొంచెం అది మనకి ఎంబరాసింగ్గా ఉండొచ్చు కానీ, ఒక రాజేష్ అని తిరుపతి అబ్బాయి ఆయన చెప్పాడు ఎప్పుడో ఎక్కడో, మరి అది ఎవరో ఒక ఆయన ఈ పాన్ కిల్లి తినే అలవాటు అంట, ఆకులు ఒక్కలు సంచిలో పెట్టుకునేవాడంట, అందులోనూ చిన్న కృష్ణుడు కూడా ఉన్నాడు ఏమిటో మరి. ఈయన ఒక్కలు వేసుకున్నప్పుడు ఆ కృష్ణుడు కూడా నోట్లో వేసుకునేవాడు అంట, ఆ అడ్డం వచ్చింది మళ్ళీ తీసుకొని చేసేవాడు ఏమిటో. మనకి అది కొంచెం డైజెస్ట్ కాదు. సో
ఓచిక పొగడ్ను ఉండు నోటం అంటే అది గుర్తొచ్చింది నాకు. ఏచిన శ్రీ వెంకటేశుడే ఇతడట చేచేత పూజింప సేవలగొండ. ఆయనే ఈ వెంకటేశ్వర స్వామి, మనం పూజిస్తే ఆయన స్వీకరించడా? ఖచ్చితంగా స్వీకరిస్తాడు. నిన్న తక్కువ పువ్వులు, చాలా తక్కువ, ఉన్నవేదో కోసిపెట్టాం. అయ్యో పువ్వులు లేవని బాధపడ్డాను, ఎట్లా మా సార్ బయటికి వెళ్ళాడు, ఇన్ని మల్లెలు తెచ్చాను. ఇవాళ మల్లెలు వేసాం, సంతోషం. కొన్ని మల్లెలు దాచుకున్నాం రేపటికి. నాకు అంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం మేము ఒక క్యాంప్కి వెళ్తే అక్కడ పిల్లలతో సాయంత్రం పూట ఎవరే నీకేం పాట వచ్చి నీకేం పద్యం వచ్చి అని పాడించేవారు. నాకు బాగా గుర్తు, నేనేం పాడాను నాకు గుర్తులేదు కానీ ఎవరో పాడారండి. అది ఇప్పుడు కూడా పాడగలను, ఎక్కడో బుక్లో ఉంది అది. ఎంత బాగుంటుందో. మల్లె పూల హార నెయ్యవే ఓ అమ్మ నన్ను మచ్చావతారుడనవే, మల్లె పూల హార మేషదా గోపాలకృష్ణ మచ్చావతారుడనేదా, కుచ్చు పూల జడలు వేయవే ఓ అమ్మ నన్ను కుర్మావతారుడనవే, కుచ్చు పూల జడలు వేసదా ఓ గోపాలకృష్ణ కుర్మావతారుడనేదా. ఇలా బాగుంటుంది. ఇంకా ఉంది, ఎన్నో పాడాలి, ఎన్నో వినాలి, ఎంతో చదవాలి. ఇది కదా జీవితం. అలా ఆస్వాదించి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. బతికి చదువుతారు కదా, చదవండి ఆయన. మళ్ళీ రాదు ఈ జన్మ, ఏమవుతుందో వచ్చే జన్మ. అన్నమయ్య చాలా బాధపడతారు. ఎంతకాలము కదా ఈ దేహ ధారణము, చింతాపరం పరల చిక్కుబడవలసే. ఎంతకాలం ఈ చింతాపరంపర నుంచి బయటపడదాం. బోలో శ్రీకృష్ణ భగవాన్ కీ జయ, శ్రీమద్భగవద్గీత కి జయ, కురుక్షేత్రధామ్ కి జయ, అర్జున్ మహారాజ్ కి జయ, సంజయ్ దేవ్ కి జయ, శిల ప్రభుపాద్ కి జయ్. ఒక్క మాట, రామాయణం వస్తుందంట కదా, టైం 9 to 10, చక్కగా చూడండి. మేము చిన్నప్పుడైతే అప్పుడు చాలా చిన్నవాళ్ళం, 10 ఏళ్ళు కూడా ఉంటాయి ఉండవు, అంతే 10 11 ఏజు. అబ్బా ఈ రామాయణం చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ తర్వాత మా ఇంట్లో టీవీ కొని, చుట్టుపక్కల వాళ్ళు మా ఇంటికి ఇచ్చేసి, అసలు ఆ అమ్మ అయితే అందరూ అమ్మలు, మా అమ్మ ఏమిటి, అందరు అమ్మలు. టీవీకి హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి, పూజ చేసి, రామాయణం వస్తుందని చెప్పు కదలకుండా కూర్చుని, మళ్ళీ కొందరు అమ్మలక్కలు వాళ్ళు పిల్లలకి ఏవో చెనక్కాయలు అవి తెచ్చి వాడు తినేసింది అక్కడే పడేసి, ప్రతి ఇల్లు మినీ సినిమా హాల్ అయిపోయి. రామచంద్రమూర్తి, మహాభారతం కూడా అంతే. మళ్ళీ ఆ పూర్వపు రోజులే మహదానందాన్ని కలిగిస్తాయి. మనం అందరం కూడా కల్మషం వదిలి అందరిలో హరి ఉన్నాడని గ్రహించి, ఎవరి పట్ల ద్వేషం లేకుండా, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఈ భావంతో అందరం భగవంతుడి ప్రార్థన చేద్దాం. అందరూ బాగుండాలి, మన దేశం ఒకటే కాదు, అన్ని లోకాలు, అందరూ, అన్ని జీవులు బాగుండాలి, ఇదే మన ప్రార్థన. బోలో శ్రీకృష్ణ పరమాత్మకి ధన్యవాదాలు. భగవద్గీత చదువుతారు కదా, చదువుతాను కామెంట్ పెట్టండి. ఓకే, ధన్యవాదాలు.